గోదావరి జిల్లా మండపేట దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండపేట పెద్ద కాలువ వద్ద నుండి పాదయాత్రగా బయలుదేరి పట్టణ మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు షేక్ నబీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 2016 చట్టంలో ఉండే అన్ని అంశాలను అమలు చేయాలని, దివ్యాంగులకు అందించే 3,000 రూపాయల పెన్షన్ ను 6,000కు చేయాలని కోరారు. ప్రభుత్వం దివ్యాంగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో ఆంక్షలు విధించడం సరికాదని, వివాహానికి ఇంటి స్థలానికి ముడిపెడుతున్నారని ఆవేదన చెందారు. వివాహమైన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామనడం ఎంతవరకు చట్టం అమలు చేయాలి. వికలాంగులపై దాడులు ఖండించాలి. వికలాంగులపై మానసిక ఒత్తిడి ఖండించాలి. పెళ్లి సమస్య లేకుండా వికలాంగుల సోదరులకు ఇల్లు స్థలాలు కేటాయించాలి. పెళ్లి సమస్య లేకుండా వికలాంగులకు ఇల్లు స్థలాలు కేటాయించాలి. అలాగే రేషన్ కార్డులు కూడా కేటాయించాలి. 35 కేజీల బియ్యం బియ్యాన్ని అమలు చేయాలి. 2016 చట్టం అమలు చేయాలి. 9th Act అమలు చేయాలి. వికలాంగులపై దాడి జరుగుతుందంటే ఇటువంటి వికలాంగుల సోదరులారా, ఈరోజు మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం. ప్రభుత్వం దృష్టిలోని ఒకరికి చెప్పవద్దు. అరే బ్లూ కలర్ అంటే రన్ అవుతుంది కదా, ఇది రన్ అవుతుంది కదా. వికలాంగులు 35 కేజీ బియ్యం ఇవ్వాలి. వికలాంగులు 35 కేజీ బియ్యం ఇవ్వాలి. వికలాంగులు 35 కేజీ బియ్యం ఇవ్వాలి. ఇది వికలాంగులకి 6,000 పింఛన్ ఇవ్వాలి. వికలాంగులకు 6,000 పింఛన్ ఇవ్వాలి. అది వికలాంగులకి 6,000 పింఛన్ ఇవ్వాలి. తనని చూసి ఆకాశాలుగా పెరుగుతుంది. తనని చూసి ఆకాశాలుగా పెరిగిపోదు. తనని చూసి ఆకాశాలుగా పెరిగిపోదు. వికలాంగులు బాధ గవర్నమెంట్ వారు అర్థం చేసుకోవాలి. వికలాంగులు బాధ గవర్నమెంట్ వారు అర్థం చేసుకోవాలి. వికలాంగులు అర్థలేదు. వికలాంగుల చట్టం అర్థలేదు. వికలాంగుల చట్టం అర్థలేదు. వికలాంగులు పెరిగిపోయి వికలాంగులకి 35 కేజీ బియ్యం ఇవ్వాలి. వికలాంగులకి 35 కేజీ బియ్యం ఇవ్వాలి. 2,000 చట్టం అన్నా చెప్పాలి. వికలాంగులు 6,000 పింఛన్ ఇవ్వాలి. 6,000 పింఛన్ ఇవ్వాలి. వికలాంగులకు 6,000 పింఛన్ కార్మిక వారు అర్థం చేసుకోవాలి.
ఆరు వేలు కుంటి విద్యార్థులు తినాలి.